మన రాష్ట్రంలో బతుకమ్మ పండగ తర్వాత ప్రతి ఆడబిడ్డకు ముఖ్యమైనది పవిత్రమైనది రాఖీ పండగ. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నా చెల్లెలతో సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి అక్కలు చెల్లెలు రావటం, అలాగే అన్నయ్యలు తమ్ముళ్ళు చెల్లెలి ఇంటికి రావటంతో ప్రతి ఇల్లు పండగ వాతావరణం కనిపించింది. అన్న అక్క తమ్ముల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని రాఖీ కట్టి ఒకరిని ఒకరు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రక్షాబంధన్ ఇళ్లలోనే జరుపుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కనిపించని గిరాకీ, కరోనా దృష్ట్యా రాఖీ దుకాణాలు వెలవెలపోయాయి. చాలా మంది వ్యాపారస్తులు రాఖీలు అమ్మేందుకు ముందుకు రాలేదు. ఏమాత్రం ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగలేదు. జిల్లా కేంద్రంలో రాఖీ పండగ ప్రతి సంవత్సరం వందలాది రాఖీ దుకాణాలు వెలిసేవి, కానీ ఈసారి పదుల సంఖ్యలో ఉన్నాయి. జోరుగా లేని రాఖీ విక్రయాలు కనిపిస్తున్నాయి. రక్ష అన్నా చెల్లెలకి రాఖీ కట్టి సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి చెల్లెలు అన్నయ్య జీవితంలో ఆనందదాయకం కావాలని మనసారా కోరుకుంటుంది. అనురాగం ఆప్యాయత కల్పించింది రాఖీ పండగ. కాలం మారినా దూరంలో ఉన్న తిరగని ఆప్యాయత ప్రేమ అన్నా చెల్లెల అనుబంధం, ఇదే రాఖీ బంధం, రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్నయ్య ఉన్న బంధానికి ఎక్కడున్నా కానీ బంధం కోసం ఇక్కడి నుంచో వచ్చి రాఖీ కట్టడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం నరేంద్ర మోడీ గారు చెప్పిన సెప్టెంబర్లో కోసం టీకాలు సృష్టిస్తున్నారు. టీకాలు ఇట్లా ఇంటికి టీకాలు వేసి ప్రతి ఒక్కరికి భవిష్యత్తు కోసం చూస్తున్నారు మన బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు.